రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నర్సాపూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు చేపడుతున్న దీక్ష 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అంబేద్కర్ విగ్రహానికి వారు వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని లేకుంటే వీఆర్ఏల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు జగన్, ప్రభాకర్, అరుణ, లావణ్య, విజయలక్ష్మి, ప్రియాంక, పద్మ, యేసు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వీఆర్ఏల సమ్మెకు ఎలాంటి స్పందన లేకుండా పోయింది. అందుకనే మన జేఏసి పిలుపు మేరకు ఈరోజు అంబేద్కర్ గారికి మనకి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని చెప్పి మన జేఏసి పిలుపు మేరకు ఇవాళ మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండలాలలో మన వీఆర్ఏ మిత్రులందరూ కూడా వినతి పత్రాలు మన అంబేద్కర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. కావున దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వము ఈ మొండి వైఖరిని నశింపజేసి మనందరికీ వీఆర్ఏలకు ఈరోజు రాత్రే మనకు మంచి స్పందన లభించాలని ఈ యొక్క ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఇదే మొండి వైఖరి నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వం వహిస్తే మేము రానున్న కాలంలో పెద్ద పోరాటాలకైనా సిద్ధపడతామని ఈ యొక్క మన జేఏసీ కమిటీ మేరకు మేము పిలుపు మేరకు ఆదేశాల మేరకు మేము సాగుతున్నాము. కావున దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొండి నిర్లక్ష్య వైఖరి నశింపజేసి మాకు మా ఆయన అసెంబ్లీలో చెప్పిన హామీలను నెరవేర్చి మాకు తక్షణమే జీవో అమలు చేయాలని కోరుతా ఉన్నాము.